హీరో ప్రశాంత్ జీన్స్ దొంగ దొంగ జోడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు హీరో ప్రశాంత్ నిర్మాత త్యాగరాజం కొడుకుగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో అటు కోలీవుడ్ లోను టాలీవుడ్ లోను నటనతో అభిమానులు సంపాదించుకున్నాడు ఇటీవలే కాలంలో తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో కీలక పాత్ర కూడా పోషించారు మరోవైపు ప్రశాంత్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ప్రశాంత్ రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే పెళ్ళైన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి వీరు ఒంటరిగానే ఉంటున్నారు ఇప్పుడు ప్రశాంత్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి తన కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారట త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కన్నా చిత్రాల హరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి